నెక్స్ట్ డే మార్నింగ్ ప్రే చేసిండు. ప్రే చేసి బాబు నీకు 7 డేస్ లో నీ జాబ్ నీకు వచ్చాది ఒక మిరకల్ చేసిన చెప్పాను అన్నమాట. తాడుకో ఫోర్త్ కొరకు ఫోన్ చేసి అన్న అయితే నాకు సిక్స్త్ కల్ జాబ్ వచ్చేసింది యాక్చువల్లీ. సిక్స్త్ జాబ్ తెలియదు మళ్ళీ నేను ఏందబ్బా అయితే తనకు అంటే అన్న ఫోన్ చూసుకున్నా అదే బ్రదర్ చెప్పిండు నాకు సిక్స్ డేస్ లో జాబ్ వచ్చేసింది. అసలు నేను షాక్ లో ఉన్నాను అసలు అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ అదే నీకు ఇంత జల్దీ జాబ్ వచ్చింది అంటే నేను అన్న ఇట్లా మా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ అనమాట. చంద్రశేఖర్ బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో సస్పెండ్ అయ్యారు. ఓకే సస్పెన్షన్ ఈజ్ తక్కువది కాదు, చాలా అంత ఈజీగా బయటపడలేదు దాని నుంచి. బ్రదర్ నాకు ఫోన్ చేశారు ఒకరోజు, అన్న నాకు ఇట్లా సస్పెన్షన్ అయింది కదా నేను ఆఫీస్కి వెళ్తున్నాను నా గురించి ప్రార్థన చేయాలని బ్రదర్ ఫోన్ చేసిండు. సరే ప్రేయర్ చేస్తానని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఫోన్ పెట్టేశాను. పెడితే అప్పుడు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ బ్రదర్కి మళ్ళీ ఫోన్ చేసి చెప్పు 7 డేస్లో కార్యం అవుతుందని. సో గుర్తుందో లేదో మళ్ళీ ఫోన్ వచ్చింది. సో మళ్ళీ ఫోన్ చేసి ఆ చెప్పండి బ్రదర్ అంటే నేను అన్న బ్రదర్ 7 డేస్ మీ జీవితం మలుపు తిరగబోతుంది, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. కరెక్ట్ ఎగ్జాక్ట్ 7th డే బ్రదర్ మళ్ళీ వాయిస్ మెసేజ్ నాకు పంపించారు, అన్న ఎగ్జాక్ట్లీ 7 డేస్ లోపల నా సస్పెన్షన్ ఎత్తేశారు. హల్లెలూయా.